हेलो फ्रेंड्स, वेलकम टू फिल्म स्टोरी. इवा मन एक्सप्लेन चुस्कबे मूवी द लेजेंड ऑफ टार्जन. सो मूवी स्टार्टिंग लो कॉन्फ्रेंस मीटिंग जरूरत. आ मीटिंग लो आर्मी ने मेंटेन चेयडा गवर्नमेंट दगर मनी लेदनी चेप्तार. इंका मनी कोसम लियान अने व्यक्ति ने आफ्रिका की वेली अक्कड उन्न डायमंड्स एंड एलिफेंट टीथ स्मगल चेसुकोनि रम्मंटार. नेक्स्ट सीन लो लियान तन आर्मी तो आफ्रिका लोनी कांगो अने प्लेस की वेल्तारु. कानी सडन गा ओक ट्राइबल गुंपु लियान आर्मी पैन दाड़ चेसि चंपेस्तू उंटारु. తర్వాత లియాన్ని కూడా చంపడానికి ట్రై చేస్తారు, కానీ లియాన్ ట్రైబల్లోని ఒక వ్యక్తిని చంపేస్తారు. అప్పుడు ఆ ట్రైబల్ లీడర్ లియాన్తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. ట్రైబల్ లీడర్ ఇలా అంటాడు, నువ్వు నాకు కావాల్సింది ఇస్తే నీకు ఈ అడవిని సొంతం చేస్తా అంటాడు. దానికి లియాన్ నీకు ఏం కావాలని అడుగుతాడు. దానికి ఆ ట్రైబల్ లీడర్ నాకు టార్జన్ ప్రాణాలు కావాలని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో టార్జన్ని చూస్తాం. టార్జన్ ఇప్పుడు ఫారెస్ట్లో కాకుండా సిటీలో ఉంటాడు. టార్జన్ పేరు కూడా జాన్గా మార్చుకుంటాడు. ప్రైమ్ మినిస్టర్ టార్జన్తో అంటే జాన్తో ఇలా అంటాడు, మిమ్మల్ని మీ ట్రైబల్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, మీరు అక్కడికి వెళ్ళి కాంగో గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకొని రండి అని అంటాడు. కానీ జాన్ వెళ్ళను అంటాడు. నేను నా ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. బయట జార్జ్ అనే వ్యక్తి జాన్ కాంగోకి వెళ్ళడానికి ఒప్పించడానికి ట్రై చేస్తాడు, కానీ జాన్ వెళ్ళను అంటాడు. దానికి జార్జ్ నువ్వు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడవచ్చు అంటాడు. చాలామంది కాంగోని ఆక్రమించాలనుకుంటున్నారు, నీకు ఆ ప్లేస్ గురించి బాగా తెలుసు, నువ్వైతే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడొచ్చు అని. దాంతో జాన్ తన పాత ఇంటికి అంటే కాంగోకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ సీన్ టార్జన్ పాస్ట్కి షిఫ్ట్ అవుతుంది. టార్జన్ వాళ్ళ అమ్మ నాన్నని చూస్తాం. వాళ్ళు కాంగోలో స్టక్ అవడంతో ఒక ట్రీ పైన హౌస్ బిల్డ్ చేసుకొని కొన్ని రోజులకి టార్జన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఇంకా కొన్ని గొర్రెలాలు టార్జన్ వాళ్ళ నాన్న పైన అటాక్ చేసి చంపిస్తాయి. అప్పుడు ఒక చిన్న పాప ఏడుపు గొర్రెలకి వినిపిస్తుంది. ఒక ఫీమేల్ గొర్రెలా హౌస్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ టార్జన్ ఏడుస్తూ ఉంటాడు. ఆ గొర్రిల్లా టార్జన్ని తన కొడుకులాగా పెంచుకుంటుంది. మళ్ళీ సీన్ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. టార్జన్ ఇంటికి వెళ్తాడు. తన వైఫ్ జెన్నీ పిల్లలకి స్టోరీస్ చెప్తూ ఉంటుంది. జెన్నీకి టార్జన్ కాంగో వెళ్తున్నాడని తెలుస్తుంది. జెన్నీ కూడా టార్జన్తో వెళ్ళాలనుకుంటుంది. దానికి టార్జన్ ఒప్పుకోడు, అక్కడ చాలా ప్రమాదం, నిన్ను తీసుకెళ్ళలేను అంటాడు. కానీ జెన్నీ వెళ్ళాలనుకుంటుంది. మళ్ళీ సీన్ టార్జన్ పాస్ట్కి షిఫ్ట్ అవుతుంది. టార్జన్ చిన్నప్పటి నుంచి ఆ ఫీమేల్ గొర్రెలాతో ఉంటాడు. ఇంకా గొర్రెలా కొడుకుని టార్జన్ తన బ్రదర్లా ట్రీట్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు గొర్రెలా లీడర్ టార్జన్ని చంపడానికి వస్తాడు, కానీ చంపకుండా వాళ్ళ గ్రూప్లో ఒకడిగా యాక్సెప్ట్ చేస్తారు. దాంతో టార్జన్ అన్ని గొర్రెలతో ఆడుకుంటూ పెరుగుతాడు. మళ్ళీ సీన్ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. టార్జన్ జెన్నీని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. దానికి జెన్నీ, నేను అక్కడ మనకు తెలిసిన ట్రైబల్స్తో ఉంటాను, వాళ్ళు నన్ను కాపాడతారు అంటుంది. దానికి టార్జన్ కూడా ఒప్పుకుంటాడు. టార్జన్ జెన్నీ జార్జ్ కాంగో సిటీకి రీచ్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఒక సిటీని చూస్తాం. ఒక బ్యాంక్ లియాన్కి చాలా లోన్ ఇచ్చి ఉంటుంది. లియాన్ నాకు 20,000 సోల్జర్స్ కావాలి అని అంటాడు, కానీ బ్యాంకర్స్ కుదరదు అని చెప్తారు. దానికి లియాన్, నేను మీ లోన్ని క్లియర్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఇంకోవైపు టార్జన్ కూబా అనే ట్రైబల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. జెన్నీ ఆ ట్రైబల్స్లోనే పుట్టి పెరుగుతుంది. జెన్నీని చూడగానే ఆ ట్రైబల్స్ వాళ్ళు చాలా ఆనందపడతారు. నైట్ అందరు స్టోరీస్ వింటూ ఉంటారు. టార్జన్ మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు. ఇంకా జెన్నీని ఫస్ట్ టైం మీట్ అయిన సీన్ గుర్తుకు తెచ్చుకుంటాడు. టార్జన్ ఫారెస్ట్లో యానిమల్స్తో కలిసిమెలిసి ఉంటాడు. అప్పుడు టార్జన్ జెన్నీని చూస్తాడు. టార్జన్ తనని చూసడగానే పారిపోతూ ఉంటాడు. జెన్నీ టార్జన్ వెనుకాల వెళ్తుంది. అప్పుడు ఒక గొర్రిలా జెన్నీని చూసి అటాక్ చేస్తుంది, కానీ టార్జన్ జెన్నీని కాపాడుతాడు. కానీ టార్జన్కి చాలా ఇంజురీస్ అవుతాయి. దాంతో జెన్నీ టార్జన్ని కూబా ట్రైబల్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కాపాడుతుంది. మళ్ళీ సీన్ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. లియాన్ తన ఆర్మీతో కూబా ట్రైబల్స్ మీద దాడి చేస్తాడు. ఇంకా టార్జన్ని బంధిస్తాడు. లియాన్ టార్జన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే లియాన్ వేరే ట్రైబల్స్కి మాట ఇస్తాడు టార్జన్ని పట్టిస్తాను అని. లియాన్ టార్జన్ని ఇంకా జెన్నీని బంధించి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే జార్జ్ గన్తో షూట్ చేసి టార్జన్ని విడిపిస్తాడు, కానీ జెన్నీ లియాన్ తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే టార్జన్ జెన్నీని కాపాడాలనుకుంటాడు, కానీ లియాన్ జెన్నీని చాలా దూరం తీసుకెళ్తాడు. కానీ టార్జన్కి ఆ ప్లేస్ చాలా తెలుసు. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ట్రైన్లో వెళ్ళాలనుకుంటాడు. జార్జ్ నేను కూడా వస్తాను అంటాడు. టార్జన్ కోపంతో, నీ వల్ల ఇదంతా నువ్వు చెప్పడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నీ వల్ల నా వైఫ్ డేంజర్లో ఉంది అని అంటాడు. తర్వాత టార్జన్ ట్రైన్లోకి వెళ్తాడు, కానీ ట్రైన్లో చాలా ట్రైబల్స్ బందీలుగా ఉంటారు. టార్జన్ ట్రైన్లో ఉన్న వాళ్ళని కొట్టి ట్రైబల్స్ని విడిపిస్తాడు. తర్వాత టార్జన్ ఆ ప్లేస్కి రీచ్ అవుతాడు. అక్కడి నుంచి ఒక్కడ వెళ్ళాలనుకుంటాడు, కానీ జార్జ్ కూడా టార్జన్తో వస్తాను అంటాడు. టార్జన్ తన గొర్రెలా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు, కానీ గొర్రెలాలు చాలా కోపంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టి మనిషిలా మారిపోయాడని. అప్పుడు టార్జన్ గొర్రెలా లీడర్ని ఫైట్కి పిలుస్తాడు, ఎందుకంటే గెలిచిన వాడి మాట మిగతా వాళ్ళు వినాలి.
అందుకే ఫైట్కి పిలుస్తాడు. కానీ ఆపోజిట్ ఎవరో కాదు, తన బ్రదర్ అంటే చిన్నప్పటి నుంచి తనతో ఆడుకున్న గొర్రిల్లాని. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. టార్జాన్ ఓడిపోతాడు. ఆ గొర్రిల్లా టార్జాన్ని ఏం చేయదు. తర్వాత జార్జ్ వైపు చూస్తుంది. దాంతో టార్జాన్ తన ముందు లొంగిపో అని అంటాడు. జార్జ్ కూడా లొంగిపోతాడు. తర్వాత టార్జాన్కి లియాన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థమవుతుంది. లియాన్ తనని ఆ ట్రైబల్ వాళ్ళ దగ్గరికి అప్పగించాలని అనుకుంటాడని తెలిసింది. ఇంకోవైపు జెన్నీని బోట్లో తీసుకెళ్తూ ఉంటారు. జెన్నీ ఇదే ఛాన్స్ అని వాటర్లో దూకి స్విమ్ చేస్తూ ఫారెస్ట్లోకి వెళ్తుంది. ఫారెస్ట్లో జెన్నీని గొరిల్లాలు చుట్టుముడతాయి. జెన్నీ భయంతో లొంగిపోతుంది. లియాన్ తన ఆర్మీతో జెన్నీని వెతకడానికి ఫారెస్ట్కి వస్తారు. లియాన్ మెల్లిగా జెన్నీని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక సోల్జర్ గొర్రిల్లా పైన ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్ టార్జాన్కి వినిపించి జెన్నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా టార్జాన్ బ్రదర్ గొర్రిల్లా కూడా సోల్జర్స్ పైన అటాక్ చేయడానికి వస్తుంది. కానీ ఒక సోల్జర్ షూట్ చేయబోతాడు. దాంతో టార్జాన్ తన బ్రదర్ని కాపాడతాడు. అలా బ్రదర్స్ ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఇంకోవైపు లియాన్ జెన్నీని అలీ ట్రైబల్ లీడర్స్కి అప్పగిస్తాడు. ఇంకోవైపు టార్జాన్కి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. టార్జాన్ వల్ల గొర్రిల్లా మదర్ని ఒక ట్రైబల్ కుర్రాడు చంపేస్తాడు. ఆ ట్రైబల్ కుర్రాడు ఎవడో కాదు, మూవీ స్టార్టింగ్లో లియాన్తో డీల్ మాట్లాడుకున్న ట్రైబల్ లీడర్ కొడుకు. టార్జాన్ వాళ్ళ అమ్మని చంపినందుకు ఆ కుర్రాన్ని చంపేస్తాడు. అందుకే ఆ ట్రైబల్ లీడర్ టార్జాన్ని వెతికి చంపడానికి లియాన్ని కలుస్తాడు. మళ్ళీ సీన్ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. జెన్నీని అప్పగించినందుకు లియాన్కి డైమండ్స్ ఇంకా ఎలిఫెంటీట్స్ని ఆ ట్రైబల్ లీడర్ ఇస్తాడు. ఇంకా జెన్నీని వెతుక్కుంటూ టార్జాన్ ఆ ట్రైబల్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. టార్జాన్ ఇంకా ట్రైబల్ లీడర్ మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతుంది. టార్జాన్ ఇలా అంటాడు, లియాన్ కాంగోని ఆర్మీతో అటాక్ చేస్తాడు, అతన్ని మీరు ఆపలేరు అని అంటాడు. ఇంకోవైపు టార్జాన్ బ్రదర్ గొర్రిల్లాలందరినీ తీసుకొస్తాడు. దాంతో ట్రైబల్ వాళ్ళు వెనక్కి తగ్గుతారు. టార్జాన్ ట్రైబల్ లీడర్కి అర్థమయ్యేలా చెప్తాడు, నీ కొడుకున్న గొర్రిల్లా మదర్ని చంపాడు, అందుకే అతన్ని చంపాను అంటాడు. కానీ ఇప్పుడు లియాన్ 20,000 ఆర్మీతో కాంగో పైన అటాక్ చేస్తాడు, అతను మన అందరినీ చంపేస్తాడు అని అంటాడు. ట్రైబల్ లీడర్ కూడా తన కోపాన్ని తగ్గించుకొని ఆలోచిస్తాడు. కానీ అప్పటికే లియాన్ జెన్నీని తీసుకొని చాలా దూరం వెళ్ళిపోతాడు. దాంతో టార్జాన్ ఫారెస్ట్లోని యానిమల్స్ అందరినీ హెల్ప్ అడుగుతాడు. టార్జాన్ యానిమల్స్ హెల్ప్తో లియాన్ ఉన్న ప్లేస్ని అటాక్ చేస్తాడు. కానీ లియాన్ తప్పించుకొని ఒక బోట్లో పారిపోతూ ఉంటాడు. టార్జాన్ జెన్నీని కాపాడడానికి ఆ బోట్లోకి వెళ్తాడు. ఇంకోవైపు జార్జ్ గన్తో బోట్ని షూట్ చేస్తాడు. లియాన్ టార్జాన్ మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతుంది. లియాన్ టార్జాన్ని ఆల్మోస్ట్ చంపేయబోతాడు. అప్పుడే టార్జాన్ లియాన్ని రివర్లోకి తోసేస్తాడు. ఆ రివర్లోని క్రొకడైల్స్ లియాన్ని తిని చంపేస్తాయి. ఇంకా అప్పుడే షిప్ ఇంజన్ బ్లాస్ట్ అవుతుంది. అందరు టార్జాన్ చనిపోయాడు అనుకుంటారు. ఇంకోవైపు ఆర్మీ కూడా ఆ బ్లాస్ట్ని చూసి పారిపోతుంది. జెన్నీ టార్జాన్ని తలుచుకొని ఏడుస్తుంటుంది. కానీ టార్జాన్ చనిపోలేదు, ఆ బ్లాస్ట్ నుంచి బయటపడతాడు. టార్జాన్ జెన్నీ దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటాడు. జార్జ్ కాంగో గురించి డీటెయిల్స్ తెలుసుకొని అందరికీ షేర్ చేస్తాడు. కానీ టార్జాన్ సిటీ వదిలేసి మళ్ళీ ఫారెస్ట్లోకి ట్రైబల్స్లో ఉంటాడు. జెన్నీ కూడా టార్జాన్తోనే ఉండాలనుకుంటుంది. వాళ్ళకి బేబీ కూడా పుడుతుంది. ఇంతటితో మూవీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి మూవీస్ కోసం ఫిలిం స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి.